హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే 40, 42, 44 ఉన్న బ్లౌజెస్ని, ఆ బాడీ రౌండ్స్ ఉన్న బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. అంతేకాకుండా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏంటంటే ఈ హెవీ సైజ్ బ్లౌజులు అంటే ఇప్పుడు 40, 42, 44 అనేది అంటే బిగ్ సైజ్ కిందే వస్తుందండి. ఈ బ్లౌజెస్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెద్ద తేడా ఏముండదు, ఒక అరేంజ్ అటు ఇటులో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వెయిట్ ఉంటారు కాబట్టి కంపల్సరీ ఫ్రంట్ బ్యాక్ ఇంచుమించు ఒక 1 inch లేదా 6 inch అంతేగాని ఎక్కువ తేడా ఉండదండి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి చంక డౌన్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. దీనికోసం నేను వచ్చేసి హెవీ సైజ్ వాళ్ళకి కాబట్టి 80 points సరిపోదు, కంపల్సరీ 1 meter కానీ 90 points కానీ కంపల్సరీ మనం క్లాత్ అనేది తీసుకోవాలండి. మనం కింద కుట్టుకోవడం కోసం ఒక 1 inch మార్కింగ్ చేసుకోవాలి. కంపల్సరీ కింద 1 inch మార్కింగ్ చేసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ యొక్క పొడవు 15కి మార్కింగ్ చేశాను. పైన కుట్టుకోవటం కోసం ఒక 2 points ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ బిగ్ సైజులు ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఖర్చు అనేది 1 రవ్వ ఎక్కువే తీసుకోవాలి, కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు షోల్డర్ లెంత్ చూద్దాము. షోల్డర్ లెంత్ వచ్చేసి 6½. ఈ సైజ్ వాళ్ళకి కంపల్సరీ 7 ఉండాలండి షోల్డర్. కాకపోతే ఏంటంటే మనకి 6½, 6½ పెట్టుకున్నా కూడా కరెక్ట్గానే సరిపోతుంది. 6½ కానీ 6½ కానీ సరిపోతుందండి. ఇంకా వాళ్ళకి ఏంటంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయి. అసలు మామూలుగా మెజర్మెంట్ అనేది మనం 7 దాకా తీసుకోవచ్చు, కానీ నేను వచ్చేసి 6½ ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 7 తీసుకుంటానండి. మనకి ఇప్పుడు షోల్డర్ 6½ తీసుకున్నాం కదా, మరి చంక డౌన్ 7 ఎందుకు తీసుకుంటున్నారని మీరు అనొచ్చు. అలా ఎందుకు తీసుకుంటామంటే ఈ బిగ్ సైజ్ వాళ్ళకి కంపల్సరీ ఈ చంకల దగ్గర వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ మనం 7 అనేది తీసుకోవాల్సిందే. అందులో మాత్రం మీరు అసలు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. 7 తీసుకొని ఇప్పుడు బాడీ రౌండ్ కొలుసుకుందామండి. బాడీ రౌండ్ వచ్చేసి 11, 11కి 2 inches ఖర్చు తీసుకోవాలి. 1½ inch ఖర్చు అయితే సరిపోదండి, 2 inches ఖర్చు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కార్నర్లో 1½ inch మార్కింగ్ చేయాలి. 1½ inch మార్కింగ్ చేసి ఇలా చంక రౌండ్ తిప్పుకోండి. మనకి ఎక్కువగా లోతు తీయాల్సిన అవసరం లేదండి బిగ్ సైజ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ లోతు తీస్తే మనకి చంక అనేది మరీ డౌన్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి స్కిన్ అనేది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా, మరి ఫ్యాట్ అనేది ఉండేసరికి మనకి క్లాత్ అనేది కూడా కావాలి కాబట్టి ఎక్కువ లోతు తీసుకోకూడదు. మరీ కావాలి అనుకుంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేసే ఒక 1/2 inch మాత్రమే తగ్గించుకోవాలి, ఎక్కువైతే తగ్గించకూడదండి. చంక డౌన్ ఈ విధంగా తీసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ 8, 8కి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కూడా ఒక్కొక్కళ్ళు పైకి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు కిందకి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే 8కి పెట్టాను. తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ షేప్ తిప్పుకోండి. ఇప్పుడు నడుము యొక్క లూజ్ చూద్దాం. నడుము యొక్క లూజు 11. ఏంటంటే ఫ్యాట్గా ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే బాడీ కొలతలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ చెస్ట్ దగ్గర ప్లస్ నడుము దగ్గర ఇంచుమించు 1½ ఉంటాయండి. 1 inch అటు ఇటే కానీ ఎక్కువైతే తేడా ఉండదు కాబట్టి మనం యాస్టిస్ పెట్టేసుకోవచ్చు. మనం బ్లౌజ్ మొత్తం కుట్టినాక లోపల కాజాలు కుడతాము చూడండి, అవి కొద్దిగా వెడంగా కుట్టుకొని 1, 2, 3 కాజాలు వేసుకుంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారనమాట. కంపల్సరీ ఈ టిప్ అనేది మీరు పాటించవచ్చు. ఇలా చేయటం మూలాన ఒక్కోసారి మనం భోంచేశాక బ్లౌజ్ అనేది టైట్ అవుతుంది, మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు లూజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కనుక కాజాలు అనేది పెట్టుకుంటే ఒకసల దగ్గర, అలాగే బ్యాక్ డాట్ని కూడా మార్కింగ్ చేసుకోండి షోల్డర్కి ఎదురుగా 1/2 inch వెడల్పుతో, 3½ inch పొడవుతో మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేయండి. ఈ లోత్ అనేది మనం 1/2 inch మాత్రమే తీయాలి, అర్థమైంది కదండి. ఇప్పుడు
ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి ఇంకా భుజాలు జారుతున్నాయి అనుకుంటే మనం నెక్ దగ్గర నుంచి ఇటు చంక వైపుకి ఒక 2 పాయింట్స్ డౌన్ చేయండి. ఒక 2 పాయింట్స్ ఏనండి, ఎక్కువ వద్దు. మనకి జారుతున్నాయి అంటే నీ షోల్డర్ జారిపోతుంది అంటే నీ లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా చేయాలి. ఇలా ఎందుకు చేయాలి, చంక లోత్ అనేది తగ్గించుకోవచ్చు కదా మేడం అని మీరు అంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. మనకి షోల్డర్ దగ్గర కదా ప్రాబ్లం, చంక దగ్గర కాదు. కాబట్టి షోల్డర్ దగ్గర మాత్రమే మనం ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నీట్గా కట్ చేద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేద్దాము. ఫ్రంట్ వచ్చేసి ఇటు చివరిగా తీసుకోవాలి, హ్యాండ్స్ మధ్యలో తీసుకోవాలండి బిగ్ సైజ్ వాళ్ళకి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది అప్పుడు చక్కగా అడ్జస్ట్ అవుతుంది. లైట్ క్రాసే పెట్టాను బిగ్ సైజ్ వాళ్ళకి. ఫుల్ క్రాస్ బస్సలు బాగోదండి. లైట్ క్రాస్ పెట్టుకొని మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన పెట్టాను. అడుగున ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, పైన మనం కుట్టుకోవడం కోసం 2 పాయింట్స్ పెట్టాం కదా ఎక్స్ట్రా, అది వదిలేసుకుని కింద మనకి మొత్తం 15 కదా, అది కింద మనం కుట్టుకోవడం కోసం కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని 15 వచ్చింది. ఈ 15 దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోండి చాలు మార్కింగ్. అంటే అప్పుడు 14.5కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఏది ఈ ప్లేస్ వరకేనండి, ఇలా షోల్డర్కి ఎదురుగా వచ్చే ప్లేస్ మాత్రమే అటువంటి మెజర్మెంట్ రావాలి. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ మనకి ఒక 1 ఇంచ్ తేడాతో ఇంచుమించు ఒకటే. ఏది షోల్డర్ దగ్గర మెయిన్ డాట్ వేసే ప్లేస్లో మాత్రమే రావాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5కి మార్కింగ్ చేసి దాన్ని ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ తిప్పండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ తిప్పేశాను కదా. ఇంకా ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీల వైపు ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలంటే, మనం గ్రాస్ పట్టీలకి 3 ఇంచెస్ తీసేస్తాం కదా, ఇదిగోండి 3 ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి ఎక్కడికి వస్తే అక్కడికి మార్కింగ్ చేసుకొని పైన నెక్ వరకు కలుపుకోండి. ఇటు సైడు మనకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చంక భాగం పై వరకు మార్కింగ్ చేయండి. ఇప్పుడు మనకి ఈ 2 ఆదులు వచ్చేసినాయి, మధ్యలో మాత్రం మనకి 14.5 వచ్చింది. ఇటు సైడ్ అటు సైడ్ తగ్గింది చూసారు కదా. ఈ విధంగా బిగ్ సైజ్ వాళ్ళకి కంపల్సరీ మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలండి. తర్వాత షోల్డరు చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఈ 3 డాట్స్ని కలిపేయండి. బిగ్ సైజ్ వాళ్ళకి మనకి ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం నీట్గా. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా మడిచిపెట్టుకోండి. 2 హ్యాండ్స్ వచ్చేటట్టు కింద మనం కుట్టుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ని మార్కింగ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవుని చూద్దాము. హ్యాండ్ యొక్క పొడవు 7.5కి మార్కింగ్ చేశాను కుట్టుకోవడం కోసం. పైన ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. హ్యాండ్ యొక్క లూజ్ కూడా 7 అండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. బాడీకి మనం 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి కంపల్సరీ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాము. తర్వాత చేతి యొక్క డౌను 3.5 ఖర్చుతో సహా చేతి యొక్క షేప్ తీయటానికి ఈ విధంగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుందాం. చేతి డౌన్ దగ్గర ఒక లైను, అలాగే పైన పొడవ దగ్గర కూడా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు చేతి షేప్ అనేది మనం ఏ విధంగా గీసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేయండి.
ఇప్పుడు మనకి చేయి అనేది కరెక్ట్ షేప్ వస్తుంది. ఈ పైనుంచి 2 ఇంచెస్ ఇవ్వండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. బిగ్ సైజ్ వాళ్ళకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేతి యొక్క లూజు 6 6కి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుందాము. తర్వాత ఖర్చులని ఈ విధంగా కలిపేసేసుకొని కట్ చేద్దామండి. తర్వాత చేతి ఫ్రంట్ పార్ట్లో వచ్చే ప్లేసెస్లో లోత్ తీసుకోవాలండి. చేతి ముందు భాగంలో వచ్చే ప్లేస్లో మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పైనుంచి 2 ఇంచెస్ అటు సైడ్ కచ్చేంత వరకు మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో 1 పావు ఇంచు లోతులో లోత్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లోత్ తీసుకోవాలండి. అప్పుడు చేయి చంక తిరుగుడు అనేది కరెక్ట్గా సెట్ అయ్యి బాగా వస్తుంది హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. డాట్స్ని షోల్డర్కి ఎదురుగా ఎక్కడ వస్తుందో అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి. తర్వాత 1 ఇంపావు ఇటు సైడ్, ఆ మార్కింగ్కి ఇటు సైడ్ 1 ఇంపావు అటు సైడ్ 1 ఇంపావు పొడవు వచ్చేసి 2 ముప్పావుకి మార్కింగ్ చేసుకోండి. ఇది మెయిన్ డాట్ అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. మనం పొడవు పెంచాం కదా ఫ్రంట్ పార్టు, ఆ పొడవు పెంచిన ప్లేస్ అంతా కూడా ఈ మెయిన్ డాట్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇటు చంక వైపు కానీ ఇటు ముసులు వైపు కానీ మనకి పొడవు పెరగదు. మనకి ఎక్కడ చెస్ట్ దగ్గర మాత్రమే లూజ్ రావాలి. అలా వస్తుందన్నమాట, ఒక గుబ్బలాగా వస్తుంది నీట్గా. ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ చేయండి. తర్వాత ఉక్సులు కాజాల పట్టీల వైపు మనకి మధ్య భాగంలో రావాలండి. పొడవు చూడండి ఫస్ట్ ఎంత ఉందో. పొడవు చూసుకుంటే 6 వచ్చింది, అంటే 3కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మధ్య భాగం అన్నమాట. ఈ ఉక్సులు కాజాల పట్టీలో ప్లేస్లో ఎవరికైనా సరే ఇలా మధ్య భాగంలో తీసేస్తే సరిపోతుందండి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ లేదా 2 ముప్పావు ఇంచులు అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఆది బ్లౌజ్ని బట్టి పెట్టచ్చు, లేదా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అన్నమాట. తర్వాత ఈ చంకడం దగ్గర మనం చంక కార్నర్ ఉంటే చూసారా, ఆ ప్లేస్లో మార్కింగ్ చేయండి. 1/2 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచులు పొడవుతో ఈ చంక డాట్ని కూడా నీట్గా మార్కింగ్ చేయండి. చూసారు కదా, ఈ బిగ్ సైజ్ వాళ్ళకి ఈ విధంగా కనుక మనం మార్కింగ్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి. ఫ్రంట్ సైడ్ వైపు మనం పొడవు ఈ విధంగా పెంచుకోవాలి, ప్లస్ ఆ పెంచిన భాగాన్ని మెయిన్ డాట్లోకి పంపించేయాలన్నమాట. అప్పుడు బిగ్ సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత మనం చంకలో తీయలేదు కదా, ఇప్పుడు చంకలో కూడా తీద్దామండి. బ్యాక్ సైడ్ మనం ఎక్కువ తీయలేదు, ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా లోత్ తీసుకోండి. తీసుకొని నీట్గా కట్ చేసేసేయండి. ఈ విధంగా కనుక మై డాట్స్ని బిగ్ సైజ్ వాళ్ళకి చక్కగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే అసలు బ్లౌజ్ అనేది మీకు చెడిపోదండి 100% చక్కగా వస్తుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత మనకి ఇప్పుడు షేప్ పట్టేస్ని కూడా కట్ చేసుకుందామండి. షేప్ పట్టి యొక్క లూజు 11కి మార్కింగ్ చేసుకొని షేప్ పట్టి ముందు వైపు 3.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇటు సైడ్ ఖర్చుతో సహా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చేసుకొని షేప్ పట్టి మధ్య భాగంలో 1/2 ఇంచు లోతు దించుకోవాలి కంపల్సరీ.
అలా లోతు దించుకుంటే షేప్ పట్టీస్ అనేది కరెక్ట్గా మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ మధ్య భాగంలో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేయండి. బిగ్ సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకుంటే అసలు మిస్టేక్స్ అనేది రావు, చాలా చక్కగా వస్తుందండి కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.